అప్పుడు ఎవరు దగ్గర దుడ్డు పండుగ. ఇప్పుడు నేను టీ అమ్ముకుంటా చూడి ఎంతుండే డబ్బులు. ఎందుకు జగనన్న అందుకని జగనన్న ప్రభుత్వం ఉంటే బీటలు మంచి వాళ్ళు. దేశంలో సాహకారులు తక్కువ, బీదలు తక్కువ. బీదలు ఓట్లు జగన్ చెప్పేది నేను మనసుపూర్తిగా చెప్తాను. అదేమన్నా ఓట్లు వద్దలేదు. ఇంకా మాకు జగనన్న ప్రభుత్వమే బాగుంది. ఇంజపురం అంతా ఇదంతా ఇంతకు ముందు అంతా నవాబులు అంతా ఎక్కువ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈసారి అది కానీ వచ్చేటట్టు లేదు. బాలకృష్ణ గారు కానీ వచ్చేటట్టు లేడు. ఆయన చేయడం ఏం లేదు. ఏదో అత్తగారి గురించి వస్తాడు, ఒక 3 రోజులు 4 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. మాకు ఉపయోగం మనట్లో పోతే మెడబట్టి గడ్డకు మిగుతారు. ఏ గడ్డకు పో, సాయా లోపల గడ్డకు పో అంటారు. ఏం ఉపయోగం వచ్చి అదే మన ఊరిలో అయితే నేను తీసి అడుగుతాము ఏం చేసినామమ్మా ఏం. ఇప్పుడు ఆమె నిలబడింది, డీప్గా ఉంది. ఆమె గెలిచింది అనుకో, ఆమె ఆడికి పోతుంది. ఇటు రావాల్సిందే కదా, ఉండూరులోకి రావాల్సిందే. నువ్వు ఎక్కడ ఏం చేసినావమ్మా? అందులో పోయి మేము 10 మందిపై కలిసి వచ్చి అదే బాలకృష్ణ వస్తాడు గెస్ట్ హౌస్లోకి. మేమే పోయినాము, మమ్మల్ని ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి లోపలికి. పగ్గర పో, ఫస్ట్ పో, పగ్గర మన గడ్డ తెలాలి. ఏం ఉపయోగం వచ్చా? అప్పుడు ఒకవేళ ఛార్జీలు పెరిగినాయి, అవి పెరిగినాయి, నీ కూలి పెరుగుతుంది. అప్పుడు నీ కూలి 800 రూపాయలు, ఇప్పుడు నీ కూలి 500. 500లో నీకు 200 పెరిగినట్లే కదా, 300 పెరిగినట్లే కదా. ఛార్జీ దినాం బస్సులోకి వస్తాం మనము, దినాం మేము బస్సులో పోతామా? అందుకని మాకు జగన్ ప్రభుత్వమే బాగుందమ్మా. అన్నా ఒకవేళ ముందు ఎన్సీలు రాకుండా కానీ కొంచెం తగ్గుగా రావచ్చు, ఒక 150-150 రూపాయలు రావచ్చు. అయినా జగనన్న ప్రభుత్వం వస్తుందన్న మా దృష్టిలో. Please subscribe dot news.